భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు అద్భుత పోరాటపటిమ కనబరుస్తూ టీమిండియాకు చుక్కలు చూపిస్తోంది వర్షం కారణంగా మ్యాచ్కు చాలాసేపు అంతరాయం కలిగింది అయితే ఆడినంతసేపు మాత్రం వెస్టిండీస్ బ్యాట్స్మెన్ చాలా పట్టుదలగా ఆడారు సులభంగా గెలిచేయవచ్చు అని భావించిన టీమిండియాకు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఊహించని ఊహించని ఇచ్చారు అని చెప్పాలి మూడో మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టీమిండియా తరఫున మొట్టమొదటిసారి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బౌలర్ ముఖేష్ కుమార్ ముప్పై రెండు పరుగులు చేసిన వన్ డౌన్ బ్యాట్స్మెన్ మెకాన్జీని అవుట్ చేయడం ద్వారా మొట్టమొదటి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు మెకాన్జీ ముఖేష్ బంతిని అంచనా వేయడంలో విఫలమై కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆ జట్టు కెప్టెన్ క్రేక్ బ్రాత్వైట్ అద్భుతంగా ఆడుతూ అదరగొట్టాడు మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిశాక రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆడతాను అని చెప్పిన బ్రాత్వైట్ ఆ మాట నిలబెట్టుకుంటూ తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు తన అనుభవాన్ని అంతా రంగరించి టీమిండియా బౌలర్లను అడ్డుకున్నాడు రెండు వందల ముప్పై ఐదు బంతులను ఎదుర్కొని డెబ్బై ఐదు పరుగులు చేసిన బ్రాత్వైట్ అశ్విన్ బౌలింగ్ లో క్లీన్ అయ్యాడు నూట పదిహేడు పరుగుల వద్ద ఉన్న వెస్టిండీస్ స్కోరు టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులకు చేరుకుంది టీ బ్రేక్ అనంతరం ఇరవై పరుగులు చేసిన బ్లాక్వుడ్ ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు ఇక అక్కడి నుంచి ఇన్నింగ్స్ బాధ్యతను జాషువా డిసిల్వా అలీ కథనాజ్ తీసుకున్నారు కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని మెల్లగా ఒక్కొక్క పరుగును కూడబెట్టారు చివరకు ఆ భాగస్వామ్యాన్ని మహ్మద్ సిరాజ్ వేరు చేశాడు చక్కటి డెలివరీతో జాషువా డిసిల్వాను క్లీన్ బౌల్ చేశాడు ప్రస్తుతం అతనాజ్ ముప్పై ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు పదకొండు పరుగులతో జాసన్ హోల్డర్ అతనికి అండగా ఉన్నాడు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసింది రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్ ముఖేష్ కుమార్ మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ సరికొత్త ప్లాన్ తో బరిలోకి దిగింది టీమిండియా పై మ్యాచ్ ఎలాగూ గెలవలేము కనీసం డ్రా చేసుకుందామని భావిస్తున్నారు అందుకే వెస్టిండీస్ బ్యాట్స్మెన్ జిడ్డు బ్యాటింగ్ చేస్తూ ఇండియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు మన బౌలర్లు ఈ మ్యాచ్లో ఒక తప్పు చేస్తున్నారు జిడ్డు బ్యాటింగ్ ఆడుతున్న వెస్టిండీస్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి మన దగ్గర సరైన ప్రణాళిక లేదు అని స్పష్టం అవుతోంది ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది ఈ మ్యాచ్ లో రోహిత్ సేన గెలవాలి అంటే ఒకే ఒక్క దారి కనపడుతోంది నాలుగవ రోజు వెస్టిండీస్ ను మొదటి సెషన్లో ఆల్అౌట్ చేసి చివరి రెండు సెషన్లలో మన వాళ్లు ధాటిగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ లాగా బస్బాల్ కాన్సెప్ట్ తో ఆడి చివరి గంట వెస్టిండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాలి అప్పుడు టెస్ట్ మ్యాచ్ రసవత్రంగా మారుతుంది ఇండియా గెలిచే అవకాశాలు మెరుగవుతాయి లేదంటే ఈ మ్యాచ్ డ్రా అవడం ఖాయం మరి రోహిత్ సేన ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే